హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు మామ్. నా పేరు హైమ. ఈరోజు మనం ఈ వీడియోలో మడత కాజాని ఎలా తయారు చేయాలో చూద్దాము. చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. స్వీట్ షాప్లో మళ్ళీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఇది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఒక కప్పు మైదాని తీసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసుకున్నాను. అలాగే కొద్దిగా సోడా ఉప్పు వేసుకుందాము. వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఫస్ట్ దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని ముద్ద వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. చూసారా ఇలా చక్కగా ముద్దొస్తుంది నెయ్యితోనే. ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల పిండికి స్మూత్నెస్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని చూసారా ఇలా చక్కగా చపాతీ ముద్దలాగా మనం దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీని మీద ఒక గిన్నెని పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు అలాగ మనం ఉంచేయాలి. 15 నిమిషాల తర్వాత ఇది ఇంతకు ముందు కన్నా చూడు ఇలా స్మూత్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఒక 2 భాగాలుగా డివైడ్ చేసుకొని చపాతీలాగా మనం ఒత్తుకుందాము. ఇలా ఫ్లోర్ మీద కొద్దిగా మనం మైదాన్ని, ఆ పొడి ఉంటుంది కదా, ఆ మైదాన్ని చల్లుకొని ఒక ముద్దని తీసుకున్నాను నేను. ఇలా తీసుకొని దీన్ని చక్కగా మనము చపాతీ ముద్దలాగా చపాతీ కర్రీని తీసుకొని ఒత్తుకోవాలి. దీనిని చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ కొద్ది కొద్దిగా పొడిని వేసుకుంటూ మనం ఇలా అన్ని డైరెక్షన్స్లో ఒత్తుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంకొంచెం పిండిని వేసుకొని ఒకే డైరెక్షన్లో ఇట్లా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని ఇంకా ఎటువైపు కూడా దీన్ని తిప్పుకోకుండా ఒకే డైరెక్షన్లో మనం వీలైనంత పలచగా ఒత్తుకోవాలి. ఇలా అంతా చక్కగా చేసుకున్న తర్వాత ఈ అంచులన్నీ ఈవెన్గా మనం కట్ చేసుకొని ఒక రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా, ఇవి వేస్ట్ అవ్వకుండా మనం ఈ అంచులలో ఏదో ఒక అంచులో ఇట్లా పెట్టేసి కొద్దిగా పిండిని వేసుకొని మనం ఇక్కడ కూడా దీన్ని ప్రెస్ చేసేసుకుందాము. ఇలా చేయడం వల్ల పిండి అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా చక్కగా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందాము. ఇలా నెయ్యిని వేసుకొని ఇది అంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా పొడిని వేసుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆయిల్లో వేసినప్పుడు అంటుకోకుండా పొరలు పొరలుగా ఊడొస్తాయి. ఇలా అంతా చేసిన తర్వాత మనం ఒక వైపు నుంచి చూపిస్తున్న విధంగా మనం రౌండ్ చేసుకోవాలి. ఇలా చిన్నగా అంటుకొని ఉంటుంది కదా, సో చిన్నగా నిదానంగా మనం రౌండ్ని చేసుకోవాలి. ఇలా చక్కగా అంతా చేసుకున్న తర్వాత ఈ అంచుల్లో కొద్దిగా వాటర్ని వేసుకొని మనం తడి చేసుకొని ఇలా చేసుకున్నట్లయితే అవి అంటుకుంటాయి, ఊడి రాకుండా ఉంటాయి. సో మీరు కొద్దిగా తడి చేయండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా ట్యాప్ చేసుకొని దీని మీద దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇలా ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ గ్యాప్తో మనం చిన్న చిన్న ముక్కలుగా వీటిని అన్నింటినీ కూడా కట్ చేసుకుందాము. ఇలా అన్నీ కూడా చక్కగా కట్ చేసుకొని దీని మీద కొద్దిగా అతుక్కోకుండా కొద్దిగా పౌడర్ని చల్లుకున్నాను. ఇప్పుడు ఒకదాన్ని తీసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా చపాతీ కర్రతో మనం ఒత్తుకుంటే అవి కొద్దిగా పొడవుగా అనేది వస్తాయి. సో ఇలా అన్నింటినీ కూడా మనం ఒత్తేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతా పక్కన పెట్టుకొని పాకం తయారు చేసుకుందాం. ఒక గిన్నెలో 1.5 కప్పు పంచదారని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు నీళ్ళని యాడ్ చేసుకొని ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు మనం ఉంచుద్దాము. ఇవి మెల్ట్ అయ్యేలోపు వేరే గ్యాస్ మీద మనం కాజాలని ఫ్రై చేసుకుందాము. ఇలా ఆయిల్ అంతా కూడా ఎక్కువ హీట్ అయిన తర్వాత సిమ్లోకి మార్చేసి ఇప్పుడు మనం ఇవన్నీ వేస్తాము కదా, ఇవి వాటికై అవే పైకి తేలుతాయి. పైకి తేలిన తర్వాత దీన్ని మనం సిమ్లో పెట్టుకుందాము. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఈలోపు చూసారా తీగపాకం, లైట్ ఎక్కువ తీగపాకం అవసరం లేదు, లైట్ తీగపాకం వచ్చేసింది. తీగపాకం వచ్చేసరికి ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. చూసారా ఎంతో పొరలు పొరలుగా వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం ఆయిల్ అంతా తీసేసుకొని మనం చక్కగా వీటిని వేరొక దాంట్లోకి వేసుకుందాము. పాకం చేసుకున్నాం కదా, ఆ పాకంలోకి వేసేసుకుందాము. ఇలా వేసిన తర్వాత గరిటెతో కలిపి 30 నుంచి 40 సెకండ్లు ఉంచేసి
ఇంకా తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే కాజాలు రెడీ అయిపోయాయి.